चिरंजीव गारु ओपनिंग सेरेमनी की रावडं माकु चाला अदृष्टं गा भाविस्तुन्नामंडि। नवंबर 17th रोजु योड़ा लाइफ लाइन डायग्नोस्टिक स्टार्ट अयिंदि। चिरंजीव गारु चीफ गेस्ट गा वच्चारु। सो अक्कड ई निर्णयं तीसुकोबडिंदि। मा मेंबर्स अंदरिकी 50% डिस्काउंट इस्तामनि प्रामिस चेशामु। 24 crafts की 50% डिस्काउंट अन्नी डायग्नोस्टिक सर्विसेज पैना वाट एवर योड़ा लाइफ लाइन डायग्नोस्टिक्स इज डूइंग वी आर रेडी टू गिव 50% डिस्काउंट फॉर ऑल 24 क्राफ्ट्स मेंबर्स अंडी। सो मीरु आ कार्ड तीसुकोनि वच्ची यू कैन अवेल द सर्विस एनी टाइम 24/7 वी आर ओपन अंड మీకు ఎటువంటి ఐ మీన్ ఎటువంటి డౌట్ వచ్చినా ఏమైనా డయాగ్నోస్టిక్ సర్వీస్లో ఏ ఇష్యూ ఉన్నా కానీ కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ 24/7 వీఆర్ అవైలబుల్ ఫర్ అట్ యువర్ సర్వీస్ అండి। ఒక మొదటి స్టెప్గా ఈరోజు ఒక ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది। ఎందుకంటే చిరంజీవి గారి మధ్యలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి। మన ఆరోగ్య భద్రత కోసం మన సినిమా కార్మికులకు ఏమేం చేయాలి అన్నీ కూడా వారి యొక్క ప్లానింగ్లో ఉంది। ఈ మొదటి విడతగా ప్రతి ఒక్క కార్మికుడికి ఆరోగ్య భద్రత మెయిన్ కాబట్టి కార్మికుడు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి ఆలోచింపజేసిన మన చిరంజీవి గారిని మన సినీ కార్మికులను ఉద్దేశించి ఈ యొక్క యోధా డయాగ్నోస్టిక్ యొక్క కార్డు ఉద్దేశించి దాని యొక్క వివరణ అన్ని కూడా మన చిరంజీవి గారి మాటల్లోనే మనం విందాం। అందరూ కూడా సైలెన్స్ గా ఉండవలసిందిగా కోరుతూ మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్లో దాని దుష్ప్రభావం చూపించింది। చాలా వ్యవస్థలు అతలాకుతలమైనవి। సరే ఆర్థికంగా ఎలా అయినా ఏమైనా మళ్ళీ కోల్పోగలం కానీ చాలా మంది మిత్రుల్ని కొంతమంది అభిమానుల్ని ఆరోగ్యపరంగా కృంగదీసేసింది ఈ కరోనా। కొంతమందిని దూరం చేసింది మనకి। సో ఈ పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం ఎంత ప్రధానమైంది అనేది చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది। నాకు కూడా అలాగే తెలిసి వచ్చింది। సో మనకి ఉపాధి ఎలాగ ఉంటుంది కష్టం నమ్ముకున్న వాళ్ళం కానీ మన చేతుల్లో ఉన్నది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు। దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మనకు నెలకొని ఉన్నాయి। దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి నేనేమి చేయగలను అన్న ఆలోచనలో నుంచి ఈ యోడా డయాగ్నోస్టిక్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ నా విన్నపం తెలుపుకుంటే పెద్ద మనసుతోటి కంచర్ల సుధాకర్ తన చైర్మన్ అలాగే ఇక్కడున్నటువంటి డాక్టర్ మహేష్ గారు ఇతర అందరూ కూడాను చాలా పాజిటివ్గా స్పందించి ఎక్కువ మంది కార్మికులు పేదలు ఉన్నటువంటి ఈ యొక్క సినీ పరిశ్రమకి డెఫినెట్గా మనం ఇవ్వగలిగితే కనుక అంత మించిన సంతృప్తి ఏం లేదు అంటూ అడిగిన వెంటనే 24 crafts వాళ్ళు వెంటనే 50%కి ఇవ్వటం జరిగింది। తక్కువ చేసి సబ్సిడైజ్ చేసి నేను దాన్ని చాలా సంతోషాన్ని అక్కడ వ్యక్తం చేశాను। వచ్చిన తర్వాత మన మెంబర్స్ దగ్గర నుంచి ఒక ఆలోచన వచ్చింది మాకంటే సరే మీరు తీసుకుంటున్నారు మరి మా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు కనీసం అమ్మ నాన్న ఉంటారు అలాగే బిడ్డలు ఉంటారు భార్య వీళ్ళందరికీ ఎట్లాగా అనేసరికి చాలా కరెక్ట్ అది ఆలోచన నాకు వెంటనే నన్ను చాలా వాస్తవం అనిపించి అది మళ్ళీ తిరిగి సుధాకర్ గారిని పిలిచి అడిగాను। అడిగితే ఆయన ఇంకా మీరు విన్నపన ఏముందండి ఖచ్చితంగానండి అందరికీ వచ్చేలా చేద్దామన్నారు। ఆ రకంగా కుటుంబ సభ్యులు ఆ మెంబర్ కాకుండా 4 కానీ 5 కానీ కుటుంబ సభ్యులు అది మనం బ్లడ్ రిలేషన్ ఉండాలి ఆ రకంగా వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు ముందస్తుగా నేను సుధాకర్ గారికి వారి యాజమాన్యానికి ఇతరులకు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను। ఈ రోజున సుధాకర్ రావాల్సింది బట్ ఆయన యాక్టివిటీస్ అన్నీ అమెరికాలో ఉన్నాయి కాబట్టి అమెరికాకి వెళ్ళిపోయారు। నిన్న అనుకోకుండా అనుకున్నాం ఆయన పుట్టినరోజు ఆ సందర్భంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున సుధాకర్ గారికి ప్లీజ్ కన్వేహిం మా హృదయపూర్వక బిలేటెడ్ హ్యాపీ బర్త్డే గుడ్ సో ఇది అనుకున్నాము కానీ నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకున్నప్పుడైతే కనుక మా దగ్గర మంచి కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కలిపి అంత
క్రైసిస్ లో కూడాను కరోనా క్రైసిస్ లో కూడాను వెళ్ళి ప్రతి ఇంటింటికి నిత్యావసర వస్తువులు ఇచ్చారు కాబట్టి అది బానే సాగిపోయింది బట్ టెక్నాలజీ తోటి ఇంక్లూడ్ ముడిపడి ఉన్నటువంటి ఈ కార్డ్ హెల్త్ కార్డ్ అంటే రోగ నిర్ధారక ఈ పరీక్ష సంబంధించిన ఈ హెల్త్ కార్డు ఏ రకంగా మనం చేయాలి అనేది ఆ సాఫ్ట్వేర్ ఎట్లా అనేది మన సిసిటీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో డాక్టర్ సారీ మిత్రులు సాఫ్ట్వేర్ నిపుణులు కపిల్ గారి ఆధ్వర్యంలో సాయి కృష్ణ అండ్ శ్రీనివాస్ యంగ్స్టర్స్ ఇక్కడే ఉన్నారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు వండర్ఫుల్ వర్క్ లాస్ట్ ప్లీజ్ దే నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సో వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పెట్టి ఇంకా అదే పని మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేసే పనిలో పడిపోయి ఇక్కడే వాళ్ళు ఉన్నారు ఆ రకంగా వాళ్ళు చేసే కృషి ఈ రోజున వెరీ మచ్ అప్రిషియబుల్ డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు అండ్ ఏ స్థాయికి డెవలప్ చేస్తారంటానికి మీకు కొంచెం ఇవ్వాలి ఈ కార్డు కెన్ ఐ హ్యావ్ ద కార్డ్ ప్లీజ్ ఏ అనిల్ నేను ఎవరికైనా తీసేసుకున్నారా ఉంది ఎవరు ఓకే సో ఇది కార్డు ఉంటుంది దీని మీద క్యూ కూర్చో ప్లీజ్ దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కోడ్లో ఒక ఈ కార్డు కనుక మనం క్యూఆర్ మనం రీడ్ చేయగలిగితే ఇందులో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మెంబర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోగ్రాఫ్స్ సైతం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి రావటమే కాకుండా ఎవరు ఏ రోజున ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నారు ఆ టెస్ట్ తాలూకా రిజల్ట్ ఏంటి దాన్ని సపోజ్ ఎక్స్రేలు కానివ్వండి ఎంఆర్ఐలు కానివ్వండి ఇతర ఏ రిపోర్ట్స్ సరే అందులో ఆటోమేటిక్గా పొందుపరచబడతాయి మన హార్డ్ కాపీస్ దాని తాలూకా రికార్డ్స్ మనం హోల్డ్ చేసే అవసరం లేదు ఈ కార్డు ఒకటి హోల్డ్ చేస్తే చాలు ఈ కార్డులో అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి అది ఎన్ని సంవత్సరాలు దిస్ ఇస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉన్న కార్డు ఇది ఈ కార్డుని మన క్యూఆర్ రీడ్ చేయగలిగితే కనుక మన సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్లో కూడా ఇప్పుడు వచ్చేస్తుంది క్యూఆర్ కోడ్ అలాగే వాళ్ళ హాస్పిటల్లో కూడా వాళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా వెసులుబాటు ఉంది చేయగలిగితే మీరు ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నారు ఆ టెస్ట్ రిజల్ట్స్ ఏంటి అందులో ఎక్స్రేలు ఏంటి మొత్తం అన్నీ కూడా వాళ్ళు జస్ట్ డిజిటల్ ఫార్మాట్లో అన్నీ చూసేయచ్చు అన్నమాట సో అంత ఇదిగా వాళ్ళు డెవలప్ చేసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఇది ఇది రీడ్ చేయండి ఇది ఎవరి కార్డు అంటే స్వామి గౌడ్ గారండి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు ప్లీజ్ సో ఈ రకంగా ఓపెన్ అవుతుందండి దీన్ని లోపల అదర్ విండో నొక్కితే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి వాళ్ళు చేసిన టెస్టులు కానివ్వండి ఆ టెస్ట్ తాలూకా రిపోర్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇందులో వస్తాయన్నమాట అంత మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ వేలో ఈ కార్డుని డిజైన్ చేయబడింది ఈ సాఫ్ట్వేర్ అలా డెవలప్ చేయబడింది అనమాట సో వండర్ఫుల్ ఎలాగ వచ్చారు కాబట్టి స్వామి గౌడ్ గారు ప్లీజ్ తీసుకోండి సో ఇది మొత్తం మనకి 18 యూనియన్లు సోఫార్ 100% రికార్డ్ చేసుకున్నారు ఇంకా మిగతా యూనియన్స్ రావాలి ఆ యూనియన్స్ 6 యూనియన్స్ అండి ప్లస్ వాళ్ళందరూ కలిసి అతి త్వరలో ఇచ్చేస్తామన్నారు అండ్ ప్రతి వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని అయిపోయింది వాళ్ళకి మీ పేరెంట్స్ కానివ్వండి మీ అదర్ బ్లడ్ రిలేషన్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇచ్చినట్లుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారులే అనే దాంట్లో ఉన్నారని మన వాళ్ళు చెప్తారు బట్ అలా కాదు మీరు దయచేసి
మీ యూనియన్ లో మీ ప్రెసిడెంట్స్ కి వాళ్ళకి మీరు అప్పచెప్పగలిగితే గనక ఎంత త్వరగా మీరు అప్పచెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అంత త్వరితగతిన అయిపోతా ఇప్పటికి 10000 మంది దాకా 6000 మందా 6-7000 మంది దాకా చేశారు రెడీ అయిపోయింది మిగతావి కూడా ఫేజ్డ్ మేనర్ లో వరుసగా అయిపోతాయి ఐ థింక్ బై సంక్రాంతి కల అవ్వాలి నేను వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తాను వాళ్ళు కొంచెం వారం అడిట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ మంత్ ఎండ్ లోపల 7699 కార్డులు రెడీ అయ్యి అంటే 7700 కార్డులు రెడీ అయిపోయి మిగతా కార్డులన్నీ ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతాయని అంటున్నారు వాళ్ళు వాళ్ళు అవుతే కనుక ఎనార్మస్ సపోర్ట్ మనకి అంటే రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఇబ్బందులు పడే కంటే ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ ఫిజికల్ కానీ బాధలు పడే కంటే మనం రాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే కనుక సో ప్రివెంట్ చేసుకోవచ్చు ఆ రకంగా దానికి ఎంతో ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి దాని మీద ఉంటాయి మీమాంసలు బట్ మీ డాక్టర్ మీకు ఏం చెప్పారో ఆ రకాల టెస్టులు రాయించుకుని మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు బట్ సకాని సగం తక్కువ రేటుకి ఇంకా వీలైతే ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు అది వైబుల్ కాదు ఫీజిబుల్ కాదు మ్యాక్సిమం తగ్గిస్తామండి కట్టు కట్ కాస్ట్ తప్ప ఎక్స్ట్రా కాస్ట్గా తీసుకోవట్లేదు బికాస్ సినిమా ఇండస్ట్రీ మీద మాకుండే ప్యాషన్కి మీరు చూపిస్తున్నటువంటి చొరవకి మాకు చేయాలనిపించింది డెఫినెట్ చేస్తాం మేము అంటే అన్నారు సో ఫర్దర్గా బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి 50% వెసులుబాటు తోటి ఈ యొక్క సర్వీసెస్ మనం వినియోగించుకోవచ్చు అండ్ డెఫినెట్గా అంటే పెద్ద పెద్ద రోగాల దగ్గర నుంచి క్యాన్సర్ల దగ్గర నుంచి మిగతావన్నీ కూడా ముందస్తుగా మనం గుర్తించగలిగితే దాన్ని ఓవర్కమ్ చేయటం అనేది అది చాలా ఈజీ సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈరోజు మనకు వచ్చేసింది మెడికల్ సపోర్ట్ ఆ రకంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీకి మనం బలం మన వాళ్ళకు ఒక ధైర్యం మనం ఆ రకంగా మన కుటుంబానికి మనం భరోసాగా ఉండాలని తద్వారా ఇవన్నీ కూడా సర్వీసులు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎనీథింగ్ షుడ్ ఐ టెల్ కార్డులు ఇచ్చేద్దాం ఓకే దెన్ సో ఒకటి ఎప్పుడు ఇండస్ట్రీలో కార్మికులకు సంబంధించి ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇది వచ్చినా సరే ఇది నా వంతు బాధ్యతగా నా ధర్మంగా నాతో పాటు నా తల్లికి కళామ తల్లికి పుట్టిన తోడు పుట్టులుగా నేను వాళ్ళందరినీ భావించి వాళ్ళకి భరోసాగా ఉంటానని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను ఈ సందర్భంగా ఇది వేరే ఇంకే ఏ రకమైనటువంటి ఇది కాదు నా మిత్రులు నా సోదరులు నా సోదరిమణులు వీళ్ళందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని ఒకే ఒక కోరిక అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ ఒమిక్రాన్ అనేది వచ్చింది దీనివల్ల ప్రమాదకరమైనది కాకపోయినా సరే చాలా ఇబ్బందికరమైనది మాత్రం ఇది ఈ మహమ్మారి ఇంతటితో ఆగేలా కనపడలేదు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుని షూటింగ్లో పాల్గొనాలని మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడాను పబ్లిక్ గ్యాదరింగ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మాత్రం మరొకసారి హెచ్చరిక కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ మరిచా సో అనిల్ గారు ఈ యొక్క విషయంలో చాలా ముందుండి ఆయన చాలా కోఆపరేటివ్గా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన చాలా స్పందించిన తీరు కానీ మిగతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయటం కానీ ఇన్ఫర్మేషన్ రాబట్టడంలో ఆయన వండర్ఫుల్గా సర్వీస్ ఆయన అందిస్తున్నారు ఆ రకంగా మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ప్లీజ్ టుగెదర్గా మనం ఉంటే కనుక ఇంకా మన కార్మికులు కానివ్వండి మన ఇతరులకు అందరికీ కూడాను అన్ని అసోసియేషన్స్కి అన్ని వాళ్ళకి కూడా మనం వాళ్ళ బాగోగులు చూసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం థ్యాంక్ యూ సన్నిహితంగా మమ్మల్ని దగ్గరికి పిలిచి అసలు మీకు ఇండస్ట్రీలో ఏం కావాలనుకుంటున్నారు వర్కర్స్కి 24 కార్మిక సంఘాలకి ఏం కావాలి అని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఒక స్టార్ హీరో మీరు ఒక వర్కర్ అనే తేడా లేకుండా నేను గమనించింది అయితే చిరంజీవి గారి దగ్గర నుంచే ఒక చిన్న మెసేజ్ పెడితే అన్న ఇట్లా చిన్న వర్కర్కి ఇట్లా ఉంది అంటే వెంటనే ఆ నైట్ పెట్టకపోయినా వెంటనే మార్నింగ్ అయినా సరే మొన్న మాల్లో ఉన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:00 కూడా మెసేజ్ రిప్లై ఇచ్చారు నేను అసలుకి ఇక ఒక కార్మికుడికి ఇంత రెస్పాండ్ అయ్యే వ్యక్తిని ఈ మధ్యకాలం ఎక్కడ చూడలేదు కానీ ఒక అగ్ర హీరోగా ఉండి కూడా నాకు వర్కరే మెయిన్ అంటాం నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లో ఇలా ఉండాలి ఇండస్ట్రీ వర్కర్స్ని ఇలా పురోగతిలో తీసుకెళ్ళు ఇండస్ట్రీలో వర్కర్స్ పరంగా ఏం కావాలన్నా సరే ఎప్పుడైనా సరే మా ఇంటికి గుమ్మం తొక్కండి అని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఇది ఒక మొదటి విడతగా మాత్రమే మనం చేస్తున్నాం ఆరోగ్య భద్రతలో ఫెడరేషన్కి రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీ పరంగా ఏవి కావాలన్నా సరే ఫెడరేషన్ లీడర్లందరూ ఐక్యంగా ఉంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన
మెగాస్టార్ చిరంజీవి గారికి మన ఫెడరేషన్ కార్మికుల అందరి తరపున మన ఫెడరేషన్ కార్మిక లీడర్ల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు అలాగే మాదొక చిన్న విన్నపం సార్ ఇది వేదిక అంటే వేదిక కాదు మీరు ఒక చిన్న విన్నపం మాకు మాకు ప్రతి 3 ఇయర్స్ కు ఒకసారి వేతనాలు పెరుగుతా ఉంటాయి కార్మికులకు రేపు యాక్చువల్లీ లాస్ట్ ఆగస్ట్ లోనే అయిపోయింది 2021 ఆగస్ట్ లోనే వేతనాలు పెరగాలి కానీ కరోనా సమయంలో ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మేము కూడా పెంచడం అనే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం కూడా భావ్యం కాదు అని మా కార్మిక నాయకులు కూడా అందరూ కూడా చాలా సహకరించారు ముందు ముందు ఫిబ్రవరిలో మార్చిలో ఫిబ్రవరిలోనే మాకు ఛాంబర్ నుంచి వేతనాలు పెంచే కార్యక్రమం ఉంది సార్ మా వర్కర్స్ గురించి 24 కార్మిక సంఘాలు అంటే సుమారు 22,000 మంది ఉన్నారు సార్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇంకా పరోక్షంగా చాలా మంది ఉంటారు ఈ ప్రత్యక్షంగా పనిచేస్తున్న కార్మికులకి వేతనాల విషయంలో మీ సపోర్ట్ కావాలని మా కార్మిక నాయకులు అందరి తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ ప్లీజ్ మనకి ఈ యోధా డయాగ్నోస్టిక్ ద్వారా ప్రతి ఒక్క యూనియన్కి కూడా విడివిడిగా ఫ్యామిలీ పరంగా కూడా కార్డులు తయారు చేయడం జరిగింది ఆ కార్డులకు పంపిణీ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క కార్మిక నాయకుడికి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తప్పకుండా ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఎలాగంటే చెప్పడం మర్చిపోయాను 24 క్రాఫ్ట్స్ అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకెవరు లేరా అని చెప్పేసి మన మిత్రులు కొంతమంది నాతో అన్నప్పుడు పత్రికా విలేకరులు రిపోర్టర్స్ సినిమాకు సంబంధించి ఫిలిం క్రిటిక్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మీరు కూడా ఇందులో భాగస్వాములే కాబట్టి సంతోషం ప్రెసిడెంట్ ఈయన వచ్చారు మన ప్రభు గారు సురేష్ ఇక్కడే ఉన్నారు రాంబాబు ఇక్కడే ఉన్నారు లక్ష్మీనారాయణ గారు సో వెరీ హ్యాపీ అండి మీరు మన వాళ్ళందరికీ కూడాను నా మాటగా మీరు చెప్పండి వీలైనంత త్వరగా వాళ్ళు ఎంత ఇన్పుట్స్ మనకి ఇస్తారు ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు అంత త్వరగా ఈ కార్డు రెడీ అవుతాయి సో ఈ కార్డుని డెఫినెట్గా మీకు అందరికీ ఉపయోగం ఉంటుందని నేను భావిస్తాను థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ ఇలాగే మీరు డాక్టర్ మహేష్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అంటే కోవిడ్ టెస్ట్ సంబంధించి అలాగే ఇప్పుడు ఒమిక్రాన్ టెస్ట్ సంబంధించి అవి కూడా అడ్వాన్స్ టెస్ట్ ఇప్పుడు మనకు వచ్చేసి అందుబాటులో ఉన్నాయి సో ఈ కార్డులు వచ్చిన వెంటనే మీరు అలాంటి డౌట్లు ఉంటే కూడా మీరు వచ్చి అక్కడ సంప్రదించి టెస్టులు చేయించుకోవచ్చు అని కూడా అంటున్నారు సో థ్యాంక్ యూ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమ గురించి ఎంతో విశాలమైన హృదయంతో మన కార్మికులందరి గురించి ఆలోచించడం చాలా సంతోషం మన అదృష్టం చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాళ్ళు అని అంటారు చిరకాలం జీవించాలి అంటే ఓ మనిషి మంచి పనులు చేయాలి అలాంటి ఎన్నో మంచి పనులు చేసి మన కార్మికుల ఆకలిలోనూ అవసరంలోనూ ఆరోగ్యంలోనూ ముందుండి ఆయన ఇంత హెల్ప్ చేసినందుకు మనం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉండాలి ఆయన వెనక మనం ఉండాలి సో చిత్ర పరిశ్రమ తరపున దర్శకుల సంఘం తరపున శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చిత్ర పరిశ్రమకి ఒక సంజీవనిలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెగాస్టార్ చిరంజీవి గారి మ్యాగ్నానిమిటీకి ఎన్నెన్నో ఎన్నెన్నో నిదర్శనాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చిరంజీవి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి నేను చేయగలిగింది ఏమైనా ఉందా అని తన హృదయాన్ని పదే పదే తడిమి చూసుకున్నటువంటి వ్యక్తి కార్మికులకు ఏ చిన్న మంచి జరిగినా ఏ చిన్న మేలు జరిగినా చాలు అనేటువంటి దృక్పథంతో ఆ రోజున వెళ్ళింది ఒక డయాగ్నాస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి గౌరవ ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో ఆ కార్యక్రమానికి వెళ్ళారు వెళ్ళి తక్కిన ఆయన మధ్యలో ఈ ఆలోచన రావటం ఒక ఆలోచన రావటమే సరికాదు వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ కార్డ్స్ మనం చూసాం ఈ పర్మనెంట్ లైవ్ కార్డ్స్ ఆ కార్డుకు కూడా ఒక లైవ్ ఉంటుంది ఆ లైవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆ కార్డు కూడా ఒక టెక్నికల్గా కానీ ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించుకొని కార్డును ఎంత గొప్పగా తయారు చేయాలి ఎంత పర్మనెంట్ వాల్యూతో ఉండాలి టెక్నికల్గా కానీ సాంకేతికంగా ఎలా ఉండాలనేటువంటి దాన్ని కూడా ఆయన అంతా శ్రద్ధ తీసుకొని అందరి మన కార్మికులు అందరి యొక్క సహకారంతో వారి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి వారి గొప్పతనానికి వారి సహృదయతకు నిదర్శనం ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మాకు తెలుసు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల విస్తృతిని రాసినటువంటి వలన ఆ సేవా కార్యక్రమాల్లో వెనుక ఉన్నటువంటి ఉదాత్తతని ఆ గొప్పతనాన్ని ఆ ఔదార్యాన్ని మేమెంతో నేను ఎన్నో సందర్భాల్లో రాసినటువంటి ఆ రోజుల్లో 185 ప్రాంతంలోనే పత్తి రైతులను కాపాడటం కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి చేయూత మొదలుకొని ఎన్నెన్నో సందర్భాలలో ప్రత్యక్ష సాక్షిని నేను ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి
ఒక్కొక్క సందర్భంలో రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసి ప్రభు పలానా వాళ్ళు తెలుసా నీకు, పలానా బాబ్జీ తెలుసా నీకు అంటే, సార్ సార్ తెలుసారంటే ఒకసారి రాగలవా అంటే వెళ్తే, ఆ టైంలో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆయన సహాయం చేసినప్పుడు చనిపోయినటువంటి ఒక ఫోటోగ్రాఫర్కు ఆయన రాత్రి 10 గంటలప్పుడు వెళ్ళి ఆ రోజుల్లో నేను చెప్పేది 1996 ఆ ప్రాంతంలో 50,000 రూపాయలు రెండో గంటకి తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి రావటం, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఇక చెప్పుకుంటే మా జర్నలిస్టుల విషయంలో కానీ మిగతా ఎవరి విషయంలో తోటి కార్మికులకు కానీ సినీ వర్కర్స్కి కానీ తోటి కళాకారులకు కానీ ఏదైనా జరిగిందని తెలిస్తే ఆయన స్పందించే విధానం అనేటువంటిది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నెన్నో గొప్ప గొప్ప ఇవి ఉన్నాయి, ఆయనకి కితాబులు ఉన్నాయి. ఈ రోజున మరొక కొత్త కితాబుతో ఉడుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారికి. ద యోధా ఆఫ్ చారిటీ అండ్ సర్వీస్, గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ ద యోధా ఆఫ్ చారిటీ అండ్ సర్వీస్ మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జర్నలిస్టు యూనియన్కి కూడాను ఈ సినీ కార్మికులు దీంట్లో అందరితో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసేసి మా సంక్షేమం పట్ల కూడాను ఆయన ఎంతో శ్రద్ధ కనపరచడం, అలాగే మా జర్నలిస్ట్ యూనియన్లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషనే కాదు మా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మా మిత్రులు లక్ష్మీనారాయణ రఘు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీఆర్ ఆల్ ద ఎంటైర్ మీడియా ఈజ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు. రఘు, ఇండస్ట్రీలో వర్కర్స్ అంటే ఒక ఇండస్ట్రీలో ఏది మంచి జరుగుతుంది, ఒక నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే అందులో ముందుండే వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఇదేదో నేను కార్డ్స్ ఇస్తున్నారు మనకేదో జరుగుతుంది అని మాట్లాడలేదు. చాలామంది ఉన్నారు ఏదన్నా కార్యక్రమం ఉందంటే చేద్దాం అంటారు, కానీ ఆ పని అయ్యే వరకు నిరంతరము ఆ పని ఎంత తొందరగా అవుతుంది, ఎంతమందికి మేలు అవుతుంది, ఇంకో నలుగురిని యాడ్ చేయండి అనే ఉద్దేశంలోనే ఉంటారు. మేము కూడా మా అసోసియేషన్ తరఫున ఒక 2 సార్లు కలిసినప్పుడు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు, ఇంకా మీరు కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీరు ముందుకు రండి, మీకు వెన్నంట నేను ఉంటాను, ఏ విషయంలోనైనా మీకు 24 గంటలు అవైలబుల్ ఉంటాను, మీరు మీ అందరికీ మీ సభ్యులందరికీ మేలు జరిగే విధంగా మీరు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని రండి, అది చేయటంలో నేను ముందుంటానని మాకు చాలా భరోసా ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్లో మన ఫిలిం జర్నలిస్ట్ని కూడా యాడ్ చేసినందుకు సభాముఖంగా అందరి ముందు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదల పాటు మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ఉండము, ఆ పదవిగా ఆ అనుకోని పడే బాధ్యత తీసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ ద హాట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటే వచ్చి తీర్చబడ్డే అలాంటి తగులు అవసరం ఏంటంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి, అయితే ఉపాధి సమస్య కానివ్వండి, ఇంకో సమస్య కానివ్వండి, డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమ దృష్టిలో పెట్టుకు, అంతేగాని 2 యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చేయను. నువ్వు అడిగిన దాంట్లోనే చిన్న సర్వింగ్ ఓకేనా, ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు. అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదల పాటు మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ఉండము, ఆ పదవిగా ఆ అనుకోని పడి లేదా తీసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ ద హాట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటే వచ్చి తీర్చబడ్డే అలాంటి తగులు అవసరం ఏంటంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి, అయితే ఉపాధి సమస్య కానివ్వండి, ఇంకో సమస్య కానివ్వండి, డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమ దృష్టిలో పెట్టుకు, అంతేగాని 2 యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చేయను. నువ్వు అడిగిన దాంట్లోనే చిన్న సవరింగ్ ఓకేనా, ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు.
బిడ్డ.